Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Lokesh target ga Pawan shocking comments. Party office lo janasena dineta Pawan Kalyan netalato samaveshamayaru. Ee sandarbhanga aneka amsalapai matladaru. ఇందులో టికెట్లకు డబ్బులు ఇవ్వడం, తనతో ఫోటోలు దిగాలని అనుకున్న వాళ్లు డబ్బులు ఇచ్చుకోవడం, నాయకత్వ లక్షణాలు, టికెట్లు వస్తాయని గ్యారంటీ లేదని, డబ్బుంటే కానీ రాజకీయం చేయలేమని, బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించడం లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. పవన్ స్పీచ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలాగంటే అవధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగం అనేది ఒకటి ఉంటుంది. అనుసంధానం చేసే వ్యక్తి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ అనేక విషయాలను మాట్లాడుతూ ఉంటారు. మధ్యలో హఠాత్తుగా ఒక వ్యక్తి లేచి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. దానికి కూడా అవధాని సమాధానం చెప్పాల్సిందే. దానినే అప్రస్తుత ప్రసంగం అంటారు. పేరుకే అప్రస్తుత ప్రసంగం, కానీ అలా మాట్లాడే వ్యక్తి కూడా పండితుడే అయి ఉంటారు. కానీ పవన్ విషయం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. గంటసేపు మాట్లాడితే అందులో 100 అంశాలను టచ్ చేస్తారు. దీనిపైన డెప్త్తో మాట్లాడరు, ఏ విషయాన్ని పూర్తిగా మాట్లాడరు. ఒక విషయం మొదలుపెట్టి సంబంధం లేకుండానే మరో అంశంలోకి మారిపోతూ ఉంటారు. పవన్ ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఇదే పరిస్థితి. ఇప్పుడు నేతలతో మాట్లాడినప్పుడు కూడా అనేక అంశాలను కలిపేసి మాట్లాడేశారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరన్నారు. అలాగే ముసలివాళ్ళు అయిపోయినా ఇంకా పదవుల కోసం పాకలాడడం అనవసరమన్నారు. వయసు అయిపోయిన వాళ్ళు కూడా పదవులు తమకే కావాలంటే ఇక యువత ఎప్పటికీ ఎదుగుతుందని ప్రశ్నించారు. పవన్ ఈ వ్యాఖ్యలు చేయగానే అందరికీ లోకేష్, చంద్రబాబు నాయుడే గుర్తొచ్చుంటారు. ఎందుకంటే సీఎం కావాలని చంద్రబాబే పదే పదే చెబుతున్నారు. అలాగే పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. పాదయాత్ర ముసలితనం గురించి మాట్లాడుతూ సడన్గా టికెట్లు, పదవుల కోసం ఎవరైనా డబ్బులు ఖర్చు పెడితే తనకు సంబంధం లేదని అన్నారు. డబ్బులు ఇచ్చుకున్న వారిదే బాధ్యత అన్నారు. తన చుట్టూ తిరిగినంత మాత్రాన నాయకులు కాలేరన్నారు. సినిమాలను రాజకీయాన్ని వేర్వేరుగా చూడాలన్నారు. నిజానికి సినిమాలను రాజకీయాలను కలిపేస్తున్నదే పవన్. ఆ విషయం మర్చిపోయి నేతలను హెచ్చరించారు. మొత్తానికి తండ్రి కొడుకుల గురించైనా పవన్ కామెంట్ చేసిందనే చర్చ పెరిగిపోతోంది.